వరదల నష్టాలను అంచనా వేయడానికి ఏపీ వచ్చిన కేంద్ర బృందం సీఎం జగన్ తో భేటీ అయ్యింది. రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించిన ఆ బృందం రైతులకు వీలైనంత సాయం అందేలా చూస్తామో అని హామీ ఇచ్చింది. గత నెలలో సంభవించిన భారీ వర్షాలు వరదల నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందం రెండు రోజులు ఏపీలో పర్యటించింది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరుతో పాటు అనంతపురం జిల్లాలో ఆ పర్యటన సాగింది. కాస్త ఆలస్యమైనప్పటికీ భారీ వర్షాలు వరదల వల్ల రైతులకు కలిగిన నష్టాన్ని అంచనా వేశామని బృందానికి నేతృత్వం వహించిన సౌరవ్ రాయ్ తెలిపారు. పర్యటనలో జిల్లాల అధికారులు బాగా సహకరించారని, నష్టంపై సమగ్ర సమాచారం అందించారని బృందం తెలిపింది. కేంద్ర బృందంతో భేటీ అయిన సీఎం జగన్ వారిని రాష్ట్రానికి పంపినందుకు ప్రధానమంత్రి, హోంమంత్రి అమిత్ షాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు బృందం అనంతపురం జిల్లాలో కూడా పర్యటించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భారీ వర్షాలు వరదల వల్ల రాష్ట్రంలో అపార నష్టం వాటిల్లిందని సీఎం తెలిపారు. రైతులను ఆదుకోవడంలో సహాయపడాలని, ఎఫ్ఏక్యూ పరిహారం అందేలా చూడాలని బృందానికి సీఎం విజ్ఞప్తి చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్లో పరిహారం ఇస్తున్నామని కేంద్ర బృందానికి తెలిపారు సీఎం జగన్. ఈ ఏడాది ఖరీఫ్లో జరిగిన నష్టానికి సంబంధించి మే నెల నుంచి సెప్టెంబర్ వరకు ఇప్పటికే పరిహారం ఇచ్చామని, అక్టోబర్లో జరిగిన నష్టంపై అంచనాలు తయారవుతున్నాయని చెప్పారు. ఆ పరిహారం కూడా ఇవ్వాల్సి ఉంది కాబట్టి వీలైనంత త్వరగా సహాయం చేయాలని సీఎం జగన్ కోరారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ నష్టం జరిగిందన్నారు సీఎస్ నీలం సాహ్ని. భారీ వరదలకు రోడ్లు ఎక్కువగా దెబ్బతిన్నాయని, ఇంకా చెరువులు, కాలువలకు గండ్లు పడి కూడా భారీ నష్టం సంభవించిందని కేంద్ర బృందం సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని వివరించారు.